ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. జనరల్గా మనం మస్కరా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఐ కలర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా, బట్ స్టిల్ అది లేకపోయినా కూడా మనం మస్కరా ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు నేను చాలాసార్లు చెప్పా, మేకప్ వేసుకోకపోయినా కూడా, కాజల్ పెట్టకపోయినా సరే మస్కరా వేసుకుంటే కంప్లీట్ మేకప్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది అని చెప్పి. జస్ట్ ఒక లిప్స్టిక్ మస్కరా ఉంటే సరిపోతుంది అనమాట, మేకప్ కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ నార్మల్గా మేకప్ చేసుకోకపోయినా కూడా జస్ట్ మనం మస్కరా అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఐస్ అనేవి. సో దాని కర్లర్ లేకుండా ఎలా యూస్ చేయొచ్చు అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ స్పూన్ తోటి మనం ఎలా కర్ల్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. జస్ట్ మనకి థంబ్ ఫింగర్ కావాలి దీనికి, అలాగే ఈ టూ ఫింగర్స్తో వర్క్ అంతా ఈ టూ ఫింగర్స్తో జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, మీరెప్పుడు ఇది ఇవి పుల్ చేయడానికి ట్రై చేయకండి, అంటే ఇవి ఇట్లా లాగడానికి ట్రై చేయొద్దు, దీన్ని కర్ల్ చేయడానికి ట్రై చేయాలన్నమాట ఈ స్పూన్ తోటి. ఓకేనా, ఫస్ట్ ఈ ఫింగర్ని మనం ఇట్లా పెట్టుకోవాలి ఈ ఐ ల్యాషెస్కి. సో దీంతో మనం వర్క్ జరుగుతుంది అనమాట, చూడండి ఒకసారి. చూసారు కదా, జస్ట్ కర్ల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇంకా నిదానంగా దీన్ని జస్ట్ స్పూన్ తోటే మనం ఇట్లా డ్రాగ్ చేస్తూ జస్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, విడివిడిగా అయిపోయాయి చూసారా. సో ఇది కూడా చేశాను. మనకేంటంటే మస్కరా పెట్టినప్పుడు ఇవన్నీ ల్యాషెస్ అనేవి విడివిడిగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి వాల్యూమ్ కూడా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది అనమాట. సో బాగుంటుంది. ఇప్పుడు మస్కరా ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇది మోడా కాస్మెటిక్స్ నుంచి మోడా మస్కరా అనమాట ఇది. పెట్టుకునేటప్పుడు కూడా వీ కెన్ యూజ్ ఇట్ అనమాట, ఎందుకంటే ఒక్కోసారి మనకి హరిబరిగా ఉంటాము, ఆ టైంలో మస్కరా అయిపోతూ ఉంటుంది కదా, ఈ ఐ లిడ్స్కి అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, జస్ట్ ఇలా పెట్టవచ్చు. హౌ నైస్ కదండి. చూసారా కర్ల్ అయినాయి, ఎంత బాగా కర్ల్ అయ్యాయి చూసారా. చూసారు కదా ఎంత బాగా కర్ల్ అయి ఉన్నాయో, దగ్గరికి వస్తే మీకు బాగా అర్థమైంది కదా కెమెరాని జూమ్ చేస్తే. సో అలా మనం స్పూన్ తోటి చేసుకోవచ్చు అనమాట వితౌట్ కలర్. కలర్తో కూడా చాలా బాగా వస్తుంది, బట్ స్టిల్ ఇది కానీ ప్రాక్టీస్ అయ్యారంటే కలర్ అసలు యూస్ చేయాలనిపించదు అనమాట, ఇదే బాగుంది అనిపిస్తుంది.
సో చూడండి. సో అంతే ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే వెంటనే థమ్స్ అప్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.